పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పురపాలక సంఘం కార్యాలయంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి విచ్చేసి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల చిన్నారులు జాతీయ జెండాలు చేతబూని జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ దేశ ప్రజలందరూ స్వేచ్ఛ వాయువులు ఊపిరి పీల్చుకుంటున్నామంటే జాతిపిత మహాత్మా గాంధీ లాంటి వందల మంది స్వతంత్ర సమరయోధుల ప్రాణాల బలిదానమే భారతదేశానికి స్వాతంత్రమన్నారు. ప్రాణత్యాగాలు చేసిన ఎందరో మహానుభావులను మనం స్మరించుకుంటూ అలాంటి మహానుభావుల అడుగుజాడల్లోనూ స్మరించుకుంటూ భవిష్యత్ తరాల విద్యార్థిని విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షిస్తూ సచివాలయాల్లో పనిచేస్తూ ప్రతిభ కనపరిచిన వారిని అలాగే మున్సిపల్ కార్యాలయంలో చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఉత్తమ సేవా పురస్కారాలు అందజేశారు శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి. స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు, వైస్ చైర్మన్ కొమ్ము ముక్కంటి, జైనుబుల్ అబ్దీన్ మరియు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అనుకోకుండా జోనల్ సెక్రటరీ హరిబాబు నాయక్, వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ యు సుశీల, మహిళా రంజాన్ బి, వార్డ్ హెల్త్ సెక్రటరీ, వెల్ఫేర్ సెక్రటరీ సిఎస్ సురేష్. స్వతంత్ర పూర్తి చేసుకొని ఈరోజు 77వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. అనేక మంది మహానుభావులు, మహనీయులు, పోరాట యోధులు మన కొరకు దాదాపు 100 సంవత్సరాల క్రితం మరి స్వతంత్రం రావాలి భారతదేశానికి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారతోలాలి అని మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, పటేల్ గారు అనేక మంది ఆ రోజుల్లో మరి కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా భారతదేశం ఒకటి అవ్వాలి, స్వయం ప్రతిపత్తి మీద ఈ దేశం ముందుకు పోవాలి అని పోరాటం చేయటం, మరి ఈ రోజున ఆ పోరాటం అనేది ఆ రోజున ఎంత సంచలనం ఈరోజు కూడా అంతే సంచలనంగా మిగిలిపోయింది. యావత్ ప్రపంచం ఈరోజు మనం చూస్తున్నాం, కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఈరోజు మహాత్మా గాంధీ గారు చూపెట్టిన మార్గాన్నే ఈరోజు వర్తమాన ప్రపంచానికి అనువైన మార్గంగా యావత్ దేశాలు ఈ రోజున దాని అడుగుజాడల్లో నడుస్తున్నాయి. హింస కన్నా అహింసే మెన్నైనది, ప్రజల మన్నన పొందాలి, వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంచుతూ పోతే దేశం ముందుకు పోతుంది, అన్ని విధాల సమస్యలకి పరిష్కారం ఇస్తుంది అని ఈ రోజున అదే కోణంలో అనేక దేశాలు మహాత్మా గాంధీ గారు ఆ రోజు చూపెట్టిన మార్గంలోనే మన ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ద్వారా బ్రిడ్జ్ ఏదైతే జానపాడ రోడ్డు టెండర్లు అయిపోయినాయి ఈ వారంలో, ఈ నెలాఖరి కల్లా అది కూడా మరి ప్రారంభించి వచ్చే 18 నెలల్లో పూర్తి చేయగలిగితే శాశ్వతంగా పెడుగురాళ్ళకి ట్రాఫిక్ సమస్య అనేది ఇంక ఉండకుండా పోతుంది, కాలుష్యం తగ్గిద్ది, హాయిగా పట్టణ ప్రజలు వాళ్ళ వాళ్ళ పిల్లలతో హాయిగా వాళ్ళ కుటుంబ సభ్యులతో హాయిగా గడిపేటట్టు, ఇలాగ అన్ని విధాల్లో కూడా స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు, తాగునీరు, రోడ్లు, ఇలా ప్రతి ఒక్క విధానానికి కూడా రూపకల్పన చేశాం. తప్పకుండా ఒక మంచి వాతావరణం ఈ పట్టణంలో రావాలి. 77వ స్వతంత్ర సంవత్సరం పిడుగురాళ్ళకి మరీ ముఖ్యంగా ఇవన్నీ పూర్తి చేస్తాం కాబట్టి చరిత్రలో మిగిలిపోయే సంవత్సరంగా పిడుగురాళ్ళకి ఉండిపోతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.